ఒకప్పుడు కరోనా కంటే భయంకరమైన వైరస్లు గత్తరా కలరా ఇలా ఎన్నో వచ్చాయి. అయినా ఎదిరించాం, బతికి బయటపడ్డాం. మరి ఇప్పుడు ఇంత చిన్న వైరస్ కి ఎందుకు తట్టుకోలేకపోతున్నాం? జనం పెట్టలా ఎందుకు రాలిపోతున్నారు? తప్పెవరిది? ఇందుకు బాధ్యులెవరు? మానవ జాతి సాధించినటువంటి అభివృద్ధి ఇప్పుడు మానవాళ్ళని బలిగొంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది స్కార్ఫ్ జాతి వైరస్. ఇది గతంలో వచ్చినటువంటి వైరస్ల కన్నా చాలా చాలా చిన్నది, తక్కువ శక్తి కూడా కలది. అయినా ఈ కరోనాకు లక్షల మంది ఎందుకు బలైపోతున్నారు? ఇదిగో ఖచ్చితంగా కారణాలు ఇవే. గత 20 ఏళ్లలో జరిగినటువంటి మార్పులు ఓసారి పరిశీలిస్తే కరోనాకు మనం ఎందుకు బలైపోతున్నామో తెలుసుకోవచ్చు. 5 నెలల నుంచి 6 నెలల్లో పండాల్సినటువంటి ధాన్యం ఇప్పుడు బంగడాల పేరుతో 2 నెలల నుంచి 3 నెలల్లోనే పండిస్తున్నాం. ఈ బంగడాల నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని తింటే శక్తి వస్తుంది తప్ప రోగాలను తట్టుకునే ఇమ్యూనిటీ రాదు. ఇందుకు ఇవి పరిశోధనలు జరిపి మన మీదకు వదిలేస్తున్నటువంటి అగ్రికల్చర్ సైంటిస్ట్లే బాధ్యులని చెప్పాలి. ఇక 250 రూపాయల నుంచి 500 రూపాయలకు తయారయ్యే నూనెలను కేవలం 100 రూపాయలకే రిఫైండ్ ఆయిల్ పేర్లతో జనంలోకి తెచ్చినటువంటి కంపెనీలు బాధ్యులే. స్వచ్ఛమైనటువంటి తాటి, జీలుగా, ఈత, బెల్లంలోనటువంటి తీపి పదార్థాలు మానేసి షుగర్, బెల్లంలను వాడటం వల్ల ఇమ్యూనిటీని పూర్తిగా హరిస్తోంది. కాల్షియం పేరుతో బెచ్చలవిడిగా పాలు, టీ, కాఫీలను తాగడం వల్ల ఇమ్యూనిటీ పూర్తిగా నాశనం అవుతోంది. వీటిని సేవించడం వల్ల హార్మోన్ ఇంబాలన్స్ జరిగి ఇమ్యూనిటీ హరించుకుపోతోంది. టీ, కాఫీలను పండించే కంపెనీలు, వాటిని ప్రమోట్ చేసే క్రీడాకారులు, సెలబ్రిటీలు కూడా దీనికి బాధ్యులని చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు వారంలో ఒక్కరోజు కూడా భారతీయులు మాంసం తినేవారు కాదు, కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు ఎక్కువై వారంలో 3-4 రోజులు తినేస్తున్నారు. ఇక ఇతర దేశాల్లోనైతే ఇంకా ఘోరం. రోజుకు 2-3 సార్లు మెక్కేస్తున్నారు. మాంసం తింటే శక్తి, క్యాలరీస్ వస్తాయి తప్ప ఇమ్యూనిటీ పోతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్, బీపీ, షుగర్ పెంచుతుంది. 6 నెలల్లో పెరగాల్సినటువంటి కోళ్లను 40 రోజుల్లోనే పెంచేస్తున్నారు. యాంటీబయాటిక్స్ ఇచ్చి పెంచినటువంటి కోళ్లు, అవి పెట్టే గుడ్ల వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సముద్రపు ఉప్పు కాకుండా అయోడైజ్డ్ ఉప్పు అని విషాన్ని అమ్మే కంపెనీలు కూడా ఇమ్యూనిటీని దెబ్బతినడానికి బాధ్యులే అని చెప్పొచ్చు. ఈ ఉప్పు తినడం వల్ల మన శరీరం ఓనమైపోయి నిర్జీవం అవుతోంది. మైదా, నూడిల్స్, పన్నీర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటే కూడా ఉన్న ఇమ్యూనిటీ పోతుంది తప్ప రోగ నిరోధక శక్తి వస్తుందా? ప్రకృతి వ్యవసాయాన్ని మరిచి ఈజీగా ఉంటుందని కెమికల్స్, ఫెర్టిలైజర్స్ తో పంటలను పండిస్తున్న వారు దీనికి బాధ్యులే. పండ్లను నేచురల్ గా మాగించి తినాలి, కానీ ఇప్పుడు పచ్చికాయలను పీకి కెమికల్స్ తో మాగిస్తున్నటువంటి వ్యాపారస్తులు బాధ్యులే అని చెప్పక తప్పదు. పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, చీజ్ తింటే ఊబకాయం పెరిగి ఉన్న ఇమ్యూనిటీ గుండుసున్నా అవుతోంది. తీయగా ఉండేటటువంటి చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ శరీరాన్ని కూడా కుంగదీస్తున్నాయి, వైరస్లకు ఆహారంగా మారుతున్నాయి. పాలు హార్మోన్ ఇంబాలన్సెస్ అయినా కూడా అది పెరుగుగా మారినప్పుడు లాక్టోబాసిస్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది చెడు వైరస్ బ్యాక్టీరియాలను శరీరం నుండి తరిమేస్తుంది. 15 డిగ్రీల కన్నా తక్కువ అయితే లాక్టోబాసిస్ అని చనిపోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్లలో పెట్టే తినేటటువంటి పెరుగు, మజ్జిగ హానికరమే. ఈ వీటన్నిటి వల్లే ఇమ్యూనిటీ తగ్గి చిన్న చిన్న వైరస్లకే తట్టుకోలేక మనుషులు పిట్టల రాలిపోవాల్సినటువంటి దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా మనం మారకపోతే మానవ జాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇది ఇవాళ కరోనా హెచ్చరిక. మరో కరోనా హెచ్చరికతో మళ్లీ కలుద్దాం. కథం కరోనా, లేదంటే మనం కథం. చూస్తూనే ఉండండి వీఫే న్యూస్.